సంవత్సరాల నుంచి 18,250 రూపాయలు పడుతున్నాయండి. మా కుటుంబం ఖర్చు నిమిత్తం జరుపుకుంటున్నాము. స్త్రీ డబ్బులు 4 టిప్పులు పడ్డాయండి. చేనేత పథకం 18,750 రూపాయలు కూడా పడ్డాయండి. 100 టిప్పులు పడ్డాయండి. జగన్నారి పాలన వచ్చిందమ్మా. శంకర్రావు గారి పాలన ఎలా ఉంది? బాగుందండి, మంచిగా. మీకేమేమి లబ్ధి పొందారు? నా మనవరాలికి అమ్మఒడి, మా మనవడికి కొడుకు ఫీజు రిమాండ్మెంట్, పెద్ద ఇంజనీరింగ్ చదివాడికి వాడికి లబ్ధి పొందామండి. మీ ఊర్లో ఏమేమి సంక్షేమాలు జరిగాయి? అల్లి జగన్ అన్న కాలనీలో ఫ్లాటు ఇల్లు, జగన్ గవర్నమెంట్ వచ్చిన కానీ పెన్షన్ వస్తున్నా. టీడీపీ పాలన బాగుందా, వైసీపీ పాలన బాగుందా? వైసీపీని చంద్రబాబు నాయుడు ఓరవలేక పెద్దవాడు, నేను పెద్దవాడు అండి, ఊర్లో ప్రెసిడెంట్ చిన్నోడు, ఆ చిన్నోడికి నేను సహకరించాలి కానీ చిన్నోడు నేను విమర్శించవచ్చా? ఆయన పెద్దవాడు అయ్యి 4-14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చిన్న పిల్లగాడు విమర్శిస్తూ ఉంటాడు. ఏదో చేతకపోతే తెలియపోతే చెప్పు నేర్పియాలి మనం. కానీ ఆయన విమర్శించుకుంటే మనకు వచ్చేది ఏంటండి, ప్రతిపక్షంలో ఉండి వాటి విమర్శిస్తే అంత తప్పు. జనం ఎన్నుకున్నారు, ఎన్నుకున్నవాడు గౌరవించాలి మనం. సైకోని బుయ్యని అలాంటి కోతలు కూర్చో తప్పండి. మరి శంకర్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మీ ఊర్లో అభివృద్ధి బాగా జరిగిందా, ఇప్పుడు బాగా జరుగుతుందా? ఇంతకుముందు ఏం అభివృద్ధి లేవు. ఇంటికి బియ్యం వస్తాయి. మరి మాకు పెన్షన్ ఇంతకు ముందు నేను ఇక్కడ పంచాయతీ ఆఫీస్ ఉంది, ఇక్కడ కూర్చుంటే పంచాయతీ సెక్రటరీ గారు వారం రోజులు కూడా డబ్బులు తీసుకొచ్చి అతగల ముసలాడు పాపం వచ్చి కీలో నుంచి పుస్తకాలు ఆడ పెట్టుకుని కీలో నుంచి వారం రోజులు కూడా డబ్బులు, 10 రోజులు కూడా డబ్బులు తీసుకోవాలి. ఇవాళ మాకు తెల్లారే డబ్బులు వస్తాయి. సచివాలయంలో మీకు ఆ సిబ్బంది మొత్తం మీకు సహకరిస్తున్నారా? సహకరిస్తారు. పెద్ద కూరపాటు ఎంఆర్ఓ గారు కూడా పోయే అవసరం లేదు, అదంతా జరుగుతుంది. ఇక్కడే వాలంటీర్ తీసుకొచ్చి చేస్తారు బాగానే చక్కగా. ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఇంటికి తల్లి లాంటి వాడు, తండ్రి లాంటి వాడు జగన్ గారు. నాలా ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడేమో శంకర్రావు గారు. ఇద్దరు మేము ఇద్దరం చూసుకోవడం మా ధర్మం.